నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన క్రీడా విధానం రూపొందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీ ఈ రోజు మొదటి సమన్వయ సమావేశం నిర్వహించింది. హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి అడ్వైజర్ స్పోర్ట్స్, శ్రీ కె శివసేనారెడ్డి చైర్మన్ సాడ్గి, శ్రీమతి వాణి ప్రసాద్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి, శ్రీమతి ఏ సోనిబాలాదేవి ఐఎఫ్ఎస్ బీసీ అండ్ ఎండి శాట్స్, శ్రీమతి హరిత స్పెషల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, శ్రీ పుల్లల గోపీచంద్ ద్రోణాచార్య అవార్డీ, శ్రీ ఇస్మాయిల్ బేగ్ ద్రోణాచార్య అవార్డీ, శ్రీ పి అర్జున్ రెడ్డి ఫౌండర్ ఏజోన్ స్పోర్ట్స్, శ్రీ అనిల్ కామినేని ఫార్మా సెక్రటరీ జనరల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, శ్రీ డి మురళీకృష్ణారెడ్డి చైర్మన్, శ్రీ ప్రసాద్ మాంగిపూడి ఫౌండర్ అండ్ ఎండి స్కాట్ ప్రీడ్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీమతి రాజలక్ష్మి సింగ్ డిఈఓ వైస్ ప్రెసిడెంట్ ఐఓఏ అండ్ ప్రెసిడెంట్ రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, శ్రీ జగదీశ్వర్ యాదవ్ రిప్రజెంటేటివ్ ఒలింపిక్ అసోసియేషన్, శ్రీ అక్బర్ అఖ్తర్ అండ్ శ్రీ ప్రకాష్ జైన్ పీడబ్ల్యూసీ కన్సల్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ స్థాయి నుండి క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతాకాలు సాధించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టి సారించే నూతన క్రీడా విధానం తీసుకురావాలని సమావేశంలో చర్చించారు. చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతాం. ఆ కంపెనీకి సంబంధించిన గత ప్రభుత్వం చేసిన కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏవైతే వచ్చారో వాటిని ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఏవేవి కొత్త కొత్త అంశాలు ఏమేమి చేరుకూర్చాలా, ఇప్పుడు ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా మన తెలంగాణలో అవకాశాలు ఉన్నాయి, వాళ్ళందరినీ క్రీడాకారులకు సంబంధించినటువంటి ముఖ్యులని కొందరిని కూర్చోబెట్టి వాళ్ళకి సంబంధించిన సలహాలు అన్నీ తీసుకుంటున్నాం. ఆ సలహాల మీద మనం ముందుకు పోవచ్చు. ప్యారిస్ ఆ ఒలింపిక్స్ నుంచి వచ్చిన తర్వాతనే ఇంత సీరియస్గా తీసుకోవడం జరిగింది. 140 కోట్లు ఉన్న భారతదేశంలో ఈరోజు మనం 2 అంకెల సంఖ్యను కొట్టలేకపోయాం. దాన్ని చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా నెక్స్ట్ జరిగే ఒలింపిక్స్ కల్లా 2028లో తెలంగాణ నుంచి భారతదేశంలో తెలంగాణ నుంచే ఒలింపిక్స్ కొట్టే విధంగా ఈరోజు ఇక్కడ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. తెలంగాణ నుంచే గోల్డ్ కొట్టే విధంగా ఈరోజు అన్ని సమీకరణలు చేయబోతున్నాం. రాబోయే ఒలింపిక్స్లలో ఖచ్చితంగా తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్ వచ్చే విధంగా ఈరోజు అన్ని విధాలుగా ఉమెన్స్లో కానీ మెన్స్లో కానీ గోల్డ్ సాధించే రూట్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుంది. కోచెస్కి సంబంధించిన దాంట్లో కూడా ఈ పాలసీ తర్వాత అందరికీ అన్ని సమాధానాలు దొరుకుతాయి. అందులో ఈ పాలసీలో కోచెస్కి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి కానీ కోచెస్కి కానీ క్రీడా అభిమానులకు కానీ ఈ పాలసీ తర్వాత ఊరట లభిస్తుంది. తెలంగాణలోనే ఎవరైతే స్పోర్ట్స్ అభిమానులరో వాళ్ళందరికీ సంతోషకరమైన విషయం ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు పోతా ఉన్నారు, చాలా దూకుడు మీద ముందుకు పోతా ఉన్నారు. ఎక్కడ కూడా ఆఫీసర్స్ కానీ ఎండీ గారు కానీ ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ రంగంలో కూడా తెలంగాణ స్పోర్ట్స్ స్పీడ్గా ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరందరూ తెలంగాణలో స్పోర్ట్స్ని కొత్త రూపం చూడబోతున్నారు. మీరందరూ కూడా చెన్నూర్ గారు 2009 తర్వాత కోచెస్ రిక్రూట్మెంట్ అనేది రిక్రూట్మెంట్ తీసుకుంటున్నాం. ఒక్కొక్కటి ఒక్కొక్క పని మొదలు పెట్టాం. ఇప్పుడు మొదటి పాలసీలో మనం పెట్టే అంశాలన్నింటినీ చూసి వాటి ద్వారా ఏ విధంగా కోచెస్ని తీసుకోవాలి, ఎంతమందిని తీసుకోవాలి. ఇప్పుడు యూనివర్సిటీ ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు పోతుందో మీరే చూస్తారు. ఎన్ని స్కూల్స్ ఏర్పడబోతున్నాయి, దేశంలోనే తెలంగాణ నెంబర్1 స్థాయిలో ఉండబోతుంది. దానికి సంబంధించిన ఎటువంటి కోచెస్ ఎవరెవరు అవసరం ఉంది, ఎక్కడ ఏ విధంగా మనం రిక్రూట్మెంట్ చేసుకోవాలన్నది కూడా దానికి సంబంధించిన అంశాల మీద కూడా ఈరోజు చర్చ జరుగుతాం.
ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు ఒలింపిక్స్ మెడల్ కొట్టిన తర్వాత నగదు ప్రోత్సాహాలు అనేది ఇస్తున్నారు, కానీ క్రీడాకారులు బిగినింగ్ కెరీర్ బిగినింగ్లో వారిని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి స్కీమ్స్ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ అనే టాక్స్ అని ఇట్లా రకరకాల స్కీములు ఉన్నాయి. సో అట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమన్నా ఒలింపిక్స్ టార్గెట్ ఏమన్నా స్కీమ్స్ ఏమన్నా గత 10 ఏళ్లలో ఎటువంటి స్కీమ్స్ వాళ్ళు పెట్టలేదు, స్పోర్ట్స్ని నిర్వీర్యం చేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7 నెలలనే దీన్ని దశా దిశ మార్చే పరిస్థితుల్లో ఈరోజు ముందుకు పోతున్నాయి. ఖచ్చితంగా రాబోయే ఒలింపిక్స్కి ఈరోజు బేస్ లెవెల్ నుంచి ఈరోజు మేము బేస్ వేసుకుంటాం, కింది లెవెల్ నుంచి కింది స్థాయి నుంచి స్కూల్ స్థాయి నుంచి ఈరోజు మేము ఒక బేస్ వేసుకుంటాం ఫ్యూచర్లో. ఆ ఒలింపిక్స్కి పోయే పిల్లల్ని ఏ విధంగా అయినా యూనివర్సిటీలో పెట్టాలా, ఏ స్కూల్స్లో ఏ విధంగా జాయిన్ చేయాలా, వాళ్ళకి ఏ విధమైన ఫుడ్ ఏ విధంగా ఏర్పాటు చేయాలా, ఏ విధమైన సపోర్ట్ చేయాలా, వీటన్నింటినీ కింది గ్రామ స్థాయి నుంచి ఆ విద్యార్థులందరినీ సేకరించి ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒలింపిక్స్కి వెళ్ళేది అంటే స్టేట్లో కానీ నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఆడించాలి, వారికి ఆ స్కిల్స్ని బట్టి వాళ్ళని వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం స్టాట్స్ సిద్ధంగా ఉంది. వారికి ఏ విధంగా ఏ రంగంలో వాళ్ళు ఏ స్పోర్ట్స్లో వాళ్ళు యాక్టివ్ ఉండవు, వారికి ఎటువంటి ఫెసిలిటీస్ అవసరం పడతాయో ఆ రంగంలో ఆ స్పేస్లో మేము వాళ్ళని ఏర్పాటు చేసే దిశగా ఈరోజు ఇప్పుడు ఏ విధంగా మేము ముందుకు పోతున్నామో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. రోజు రోజు ఒక్కొక్క రోజు దాదాపు కేవలం 7 నెలలు అయిందంతే, ఈ 7 నెలల్లో ఎన్ని మార్పులు వచ్చినా మీరు అందరూ చూసారు. రాబోయే ఒక 3-4 నెలల్లో స్పోర్ట్స్లోనే కాదు అన్ని రంగాలలో కూడా ముందుకు పోతాం. ఇప్పుడు స్పోర్ట్స్ మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద పూర్తి దృష్టి పెట్టండి. దీని తర్వాత మేము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం, ప్రతి లోగో దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చేంజెస్ చేసి స్కూల్స్ కూడా ఏ విధంగా డెవలప్